వెల్కమ్ టు ది బిఎన్ 9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఈరోజు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా నెహ్రూ చౌరస్తాలో కేక్ కట్ చేసి సోనియా అమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు మరియు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ ఈ రోజు కార్ సోనియమ్మ బర్త్డే వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలు అమలు చేయడం జరిగింది. ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మరిక్కడ మా తెలంగాణ ప్రదాత తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతతో మరి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు పేదల పెండితైనటువంటి సోనియా గాంధీ గారు మరి ఆ రోజు పేదల బతుకులు బాగుపడాలి, వారికి ఊడు నీడ ఉండాలని చెప్పేసి మరి పనికార పథకం పెట్టేసి 100 రోజులు పని కల్పించింది ఆ రోజు. మరి నేటి రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి ఆదేశానుసారం మరి ఇక్కడ ఉన్నటువంటి పేద మహిళలకు ఉచితంగా ఇప్పుడు 6 గ్యారంటీలు చెప్పడం జరిగింది. 6 గ్యారంటీలలో మరి ఈరోజు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా జన్మదినం సందర్భంగా మరి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని 2 గ్యారంటీలను ఈరోజు అమలు చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి మేమందరం సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మరి మహిళలకు ఈరోజు ఏదైతే 2 గ్యారంటీలు అమలు చేస్తున్నారో మిగతా గ్యారంటీలు కూడా 100 రోజులపాటు అమలు చేస్తారని చెప్పేసి మేము కాంగ్రెస్ తరఫున పార్టీ తరఫున ఆశిస్తూ ఉన్నాము. గాంధారి మండలం తరఫున మరి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మదన్ మోహన్ నాయకత్వం. ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద మరి 10 లక్షల రూపాయలు 5 లక్షలు ఉంటాయి గతంలో. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2వ గ్యారంటీ 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. మరి మేము ఒకటే వేడుకుంటాం ఏంటంటే గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రాంతం బాగా వెనుకబడ్డది. మరి ఇక్కడ ఖచ్చితంగా మదన్ మోహన్ రావు గారికి మంత్రి పదవి ఇస్తే మరి ప్రాంతం బాగుపడతామని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.